నందమూరి నారా కుటుంబాల మధ్య విచిత్రమైన అనుబంధం నెలకొని ఉంది. నందమూరి ఫ్యామిలీతో వెయ్యముంది తన బంధాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు ఓవైపు, అదే చంద్రబాబు ఫ్యామిలీతో బంధాలు అనుబంధాలన్నింటినీ వదిలించేసుకుని ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పురంధరేశ్వరి మరోవైపు. ఇలా వీరిద్దరి మధ్య సంబంధం ప్రతిసారి ఆసక్తి కలిగిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అంశం తరలేవబోతుంది. దగ్గుపాటి పురంధరేశ్వరి చంద్రబాబుపై కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మన్మోహన్ సర్కార్లో మంత్రి పదవి కూడా అనుభవించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని భావించిన పురంధరేశ్వరి వెంటనే కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కమలం కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి బీజేపీలో క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు. అయితే తాను ప్రతిక్షణం వ్యతిరేకించే చంద్రబాబు పార్టీతో అధిష్టానం పొత్తు పెట్టుకోవడం పురంధరేశ్వరికి ఏమాత్రం నచ్చని విషయం. అటు కాంగ్రెస్ కి వెళ్లలేకపోయింది, మరో పార్టీలో చేరే ఛాన్స్ ఇప్పుడే వచ్చింది. అదేంటంటే వైకాపాకి వెళ్తున్నారు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాతో కలిసి పోటీ చేస్తుంది అని ఊహాగానాలు వస్తున్నాయి. యాక్టివ్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. ముఖ్యంగా అనంతపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు పురంధరేశ్వరికి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో ఆమె సర్దుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైకాపా పార్టీ నేతలు ముఖ్యంగా దక్షిణాదిలో కనీసం 50 సీట్లు సాధించాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా తమకు పట్టున్న నియోజకవర్గాలను స్టడీ చేశారు. ఇందులో హిందూపురం కూడా ఉంది. హిందూపురం ఎమ్మెల్యేగా నాడు ఎన్టీఆర్, తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ గెలుపొందారు. నందమూరి ఫ్యామిలీకి ఇక్కడ తిరుగులేదు. ఇప్పుడు పురంధరేశ్వరి కూడా హిందూపురంపై కన్నేశారు. అయితే ఎమ్మెల్యేగా కాదు, ఎంపీగా. ఎమ్మెల్యేగా తిరిగి బాలకృష్ణ పోటీ చేస్తారని పురంధరేశ్వరి అంచనా వేస్తుంది. ఇది తనకు మరింత కలిసిస్తుందని ఆమె లెక్కగట్టారు. హిందూపురంతో పాటు కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో వైకాపా పటిష్ట యంత్రాంగం ఉంది. ఇవన్నీ చూస్తే హిందూపురం సీటు తనకు సేఫ్ అని పురంధరేశ్వరి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఈసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని భావిస్తున్న పురంధరేశ్వరి హిందూపురం నుంచి గెలిచి తెరాలనుకుంటున్నారు. అయితే హిందూపురంను టీడీపీ వదులుకుంటుందా లేదా అనేది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.